वालेकुम। वालेकुम सलाम। भाई बोलिए, बोराबंडा डिवीजन में डेवलपमेंट कैसा है? डेवलपमेंट तो दिख रहा है ना, आशा से तो पूरा दिख रहा है ना। डेवलपमेंट छोटी रोड थी, बड़ी रोड हो गई। अच्छा, कटिंग चालू जाए, काम तो चालू जाए। तो आप सोचेंगे कि ये इलेक्शन में कौन विन होने वाला है? अब ऐसा तो बता नहीं सकेंगे ना जी, फिर भी तो आना तो TRS ही। अच्छा, तो TRS विन होता बोल के बोल रहे, तो ये बोराबंडा में कौन आने वाले हैं? बाबा प्रसादी है ना। अच्छा, बेशक मेजॉरिटी मेजॉरिटी तो अपनी जो बाबा प्रसाद सिंह की। अच्छा, TRS की। तो TRS का बोलो तो ये 5 years में आपको रूलिंग कैसा लगा, मतलब समझाने? रूलिंग तो साफ एकदम क्लियर रूलिंग है ना, जो आंखों से दिख रहा ना। नहीं, पानी आ रहा, पानी आ रहा, इलेक्ट्रिसिटी आ रहा बरोबर। अच्छा, पूरा बरोबर है। हाँ, बरोबर है। तो आप क्या सोच रहे कि अच्छा मेजोरिटी से आता बोल के बोल रहे? बेशक बरोबर आता। ओके, सो इक मन चूस TRS మెజారిటీ తో గెలుపొందుతుంది GHMC ఎన్నికలకు సంబంధించి అని చెప్పి బోరబండ డివిజన్ లో ఉన్న ప్రజలు చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు మనం కనుక చూసుకుంటే, ఇప్పుడు గత పాలకులతో పోల్చుకుంటే ఈ 5 సంవత్సరాలు కేసీఆర్ గారు పాలన ఎలా ఉంది? చాలా బాగుంది సార్. ఓకే, అండ్ KTR గారు IT రంగానికి సంబంధించి అభివృద్ధి చేశారు అని మీరు అనుకుంటున్నారా? అవును, నిజంగా అనుకుంటున్నాను. సో డెవలప్మెంట్ ఉందా? సో ఇప్పుడు మనం చూసుకుంటే Site 3కి సంబంధించి ఇప్పుడు బోరబండ డివిజన్లో డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది గత పాలకులతో పోల్చుకుంటే? ఇప్పుడు చాలా బాగుంది సార్. ఓకే, సో TRS కి సంబంధించి ఇప్పుడు GHMC ఎన్నికలు జరుగుతున్నాయి. సో ఇప్పుడు ఈ GHMC ఎన్నికల్లో TRS ఎంత మెజారిటీతో వస్తుంది, అలాగే మిగతా పార్టీలు ఏ విధంగా ఉంటాయి? ముఖ్యంగా ఈ బోరబండ Site 3 మన డివిజన్ నుంచి బాబా ఫజలుద్దీన్ డిప్యూటీ మేయర్ గారు, అందరు ఏమో కానీ డిప్యూటీ మేయర్ అయినందుకు 100% న్యాయం చేసిండు. రోడ్లు కానివ్వండి, వాటర్ కానివ్వండి, మాది అజాం నగర్, రోడ్లు కూడా లేకుండే ఎమ్మెల్యేని కలుపుకొని రోడ్లు వేయడం, వాటర్ కానివ్వండి, కరెంటు వాళ్ళు కానివ్వండి, ఏ చిన్న సమస్య వచ్చినా కానీ ఎంబటి స్పందించి, తను కానీ తన భార్య కానీ ఎంబటి స్పందించి, తన కింద ఉన్న కార్యకర్తలను స్పందించి ఎంబటి ఎప్పటికప్పుడు డెవలప్ చేస్తూ రోడ్లు, డివైడర్స్ కానివ్వండి, మన ఫ్రీ రిజిస్ట్రేషన్ విషయంలో కూడా చాలామంది బాబురావు వాళ్ళుతో సహాయం అందించి ఫ్రీ రిజిస్ట్రేషన్ చేయించారు. కాబట్టి నాకు తెలిసినంత వరకు మంచి మేయర్తో గెలుస్తాడు బాబా ఫసీద్దీన్. వచ్చే 5 సంవత్సరాల్లో KCR గారి ప్రభుత్వం మళ్ళీ వస్తుందని మీరు అనుకుంటున్నారా? ఇలాంటి డెవలప్ చేసుకుంటూ పోతే వస్తుంది సార్. కొన్ని ఏమన్నా తప్పులుంటే దాన్ని సరిదిద్దుకొని ఇంకా వేగంగా ఇంకా బాగా కష్టపడి చేస్తే ఇంకా 5 సంవత్సరాలు డెఫినెట్ వస్తుంది. KTR గారు ముఖ్యమంత్రి అవుతారని మీరు అనుకుంటున్నారా? KTR గారి పైన మీ అభిప్రాయం ఏంటి? ఎందుకంటే IT శాఖకు సంబంధించి మీరే చెప్తున్నారు IT చాలా డెవలప్మెంట్ చేశారని. సో IT డెవలప్ చేసిన వారికి CM అయ్యే అర్హత ఉందంటారా? అసలు ఇప్పుడు KTR ముఖ్యమంత్రి అయితేనే బాగుంటుంది నా ఉద్దేశంలో. ఓకే, సో KTR గారు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది. అంటే యువకుడు అంటే వాళ్ళ డాడీ కూడా పర్వాలేదు KCR గారు కూడా, కానీ ఎక్కువ శాతం ప్రజల గురించి నిత్యం కొత్త పథకాలు అన్వేషిస్తూ నిరుద్యోగులకు ఏదైనా చేయాలనే తపన, హైదరాబాద్ని హబ్ సిటీగా మార్చాలి, తర్వాత డిజిటల్ సిటీగా క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాలు చాలా కొత్త కొత్త వేవ్తో వెళ్తుండు. కాబట్టి యువకులను ముఖ్యమంత్రిగా ప్రోత్సహిస్తేనే బాగుంటుంది. అందులో KTR సరైన సమయంలో ముఖ్యమంత్రిని చేస్తే ఇంకా 5 ఏళ్లలో మంచి ఫలితాలు వస్తాయి. ఓకే సార్, థ్యాంక్ యూ. బాయ్, సలాం అలైకుం. వాలైకుం అస్సలాం. బాయ్ బోలియే, అప్నా బోరబండా Site 3 మే డెవలప్మెంట్ కైసా హై? బహుత్ అచ్చా హై. तो आगे आगे ये 5 साल होने के बाद फिर TRS आ सकता क्या पावर? आता. तो आपको Site 3 में डेवलपमेंट कैसा चल रहा? अच्छा चल रहा. इलेक्ट्रिसिटी, वाटर पूरा सही है. अभी GHMC का जो इलेक्शन है उसमें कौन विन होने वाले? TRS. TRS कितने मेजोरिटी से आता? अच्छे मेजोरिटी से आएगा. बोले तो आपको क्या अच्छा लगा पिछला गवर्नमेंट और ये TRS गवर्नमेंट में, क्या फायदा, क्या डिफरेंट है? इससे फायदा हुआ सबको. अच्छा, रोड डाउन से, पानी से, लाइट डाउन से. अच्छा, हर चीज से. अच्छा, पूरा आपको फायदा हुआ इसलिए आप पब्लिक को सबको हुआ तो इसलिए आप TRS को आना बोल के देख रहे हैं. थैंक यू सर. ఇక్కడ మన TRS కి సంబంధించి అండ్ మిగతా పార్టీలు GHMC ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. సో ఇక్కడ ఏ పార్టీ గెలవబోతుంది మీ యొక్క డివిజన్లో? బాబానంద గెలుతుడు. అంటే TRS? TRS. ఓకే, ఇక్కడ డెవలప్మెంట్ అది బాగా చేశారు? బాగుంది, బాగా అన్ని బాగానే ఉన్నాయి, అన్ని బాగానే చేస్తుండ్రు. ఓకే, ఆయన మీ దగ్గరికి ఏది కావాలన్నా ఆయనే స్వయంగా వస్తుంటారు? వస్తుండ్రు, ఆయన వస్తాడు. సో TRS కి సంబంధించి వచ్చే నెక్స్ట్ 5 ఇయర్స్ కూడా మళ్ళీ TRS వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? TRS వస్తుందా? వస్తాయి. ఓకే.